అందరికీ చేయబేమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఆ కళ్యాణ్ దిలీప్ మా సోదరుడు ఓన్లీ ఫేస్బుక్ వ్యూస్ అది మాత్రమే అన్నట్టు నా గురించి మాట్లాడాడని విన్నాను నేను అది చూస్తే కొంచెం అర్థం కూడా అలాగే ఉంది నిజంగా అక్కడికే నేను పరిమితం అయ్యి ఉంటే ఈ గవర్నమెంట్ నా మీద ఇరవై కేసులు ఎందుకు పడుతుందండి మూడు సార్లు వచ్చే ప్రయత్నాలు ఎందుకు జరుగుతాయి ఎంత ట్రోలింగ్ ఇప్పుడు జనసేన పార్టీలోకి ఇప్పుడే చాలామంది వేరే పార్టీల నుంచి వచ్చారండి ఏ ఒక్కడి గురించి అయినా వైసీపీ వాళ్ళు ఎక్కడైనా ట్రోల్ చేయడం చూసారా మీరు ఇక ఎలక్షన్ దగ్గరికి ఇచ్చేటప్పటికి ఇంకా చాలామంది వస్తారు వాళ్ళెవరి కోసం కూడా ఉండదు అంత అంత ట్రోలింగ్ ఎందుకంటే వాళ్ళ వల్ల వైసీపీకి ఏమి నష్టం ఉండదు వాళ్ళు ఈ పార్టీలోకి రావడం వల్ల వైసీపీకి వచ్చి పెద్దగా ఊరిగే నష్టం లేదని వైసీపీ భావిస్తుంది రాజేష్ మహాసేన మహా సైన్యంతో జనసేనను సపోర్ట్ చేయటం ఖచ్చితంగా అది వైసీపీ వాళ్ళకి చాలా డ్యామేజ్ ఇస్తుంది అందుకని అన్ని కుట్రలు చేస్తారు వాళ్ళు వాళ్ళు కుట్రలు చేశారంటే వాళ్ళ కుట్రల్లో మనం పడకూడదు మనం ఒకరినొకరు డిఫెండ్ చేసుకోకూడదు ఒకరినొకరు గౌరవించుకుని వెళ్ళాలి ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తి అలాంటిది అంటే అండి లవ్ చేసుకుని రెండు వేరువేరు కులాలకు చెందిన ఇద్దరు పిల్లలు మా పిల్లలు ఆడపిల్ల లవ్ చేసి పెద్దలను నొప్పించుకుని పెళ్లి జరుగుతుంది పెళ్లి మండపం ఈ పెళ్లి మండపంలో ఆ కులస్తులకి ఇష్టం లేదు ఈ కులస్తులకి ఇష్టం లేదు ఆ పెళ్ళి అంటే కొద్దిమందికి ఆ పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు కూతురు ఎంత భయం భయంగా ఉంటారో ఎందుకంటే మా చిన్నాను గొడవ పెడతాడేమో ఈ పెళ్ళి ఆగిపోద్ది మా పెద్దనాన్ని గొడవ పెడతాడేమో ఈ పెళ్ళి ఆగిపోద్దని వీళ్ళిద్దరూ అంటే కష్టపడి ఒప్పించుకున్నారు కదా ఒప్పించుకుని వీళ్ళు చాలా భయం భయంగా ఉంటారు ఆ పెళ్లి మండపంలో ఆ టైంకి ఎవడో వచ్చి లోక లోకడు ఎవడో సంబంధం లేనోడు తాగేసి ఆడు గొడవ పెట్టి ఆ పెళ్ళి ఆగిపోయింది అనుకోండి ఎంత బాధ అది సేమ్ ఈ పొత్తు కూడా అలాగే ఉంది ఇప్పుడు ఈ పొత్తుని చాలామంది వ్యతిరేకిస్తున్నారు కొద్దిమంది ఆ జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటే మాకు సీట్లు రావు మాకు సీట్లు రావాలంటే జనసేన సింగిల్గా పోటీ చెప్తేనే మేము సీట్లు వచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్ అవుతామనే వాళ్ళు కొంతమంది ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు అలాగే తెలుగుదేశంలో కూడా ఉన్నారు పొత్తు అంటే మళ్ళీ జనసేనకి మీరు సీట్లు ఇవ్వాలి మా ఏరియాలో జనసేనలో పోటీ చేస్తారు మేము ఏం చేయాలి ఎప్పటి నుంచి ఉన్న సీనియర్ నాయకులు అని కొద్దిమంది టీడీపీలో ఉన్నారు వ్యతిరేకించేవాళ్ళు వేళ్ళలో వేళ్ళు ఎవరో గొడవ పెట్టవచ్చు గొడవ పెడితే పెళ్ళి పెద్దగా మనం అక్కడ ఉండి సర్ది చెప్పాలి బాబు జరిగేది మంచి పని ఈ మంచి పని మీ మీ చిన్న చిన్న స్వార్థాల కోసం మీ కూర లేదనో టీ టైంకి రాలేదనో లేదా ఉప్మా పెట్టలేదనో పెళ్లి చెరగొట్టకండి అని అక్కడ ఎలాగే చెప్తాము అలాగే ఎక్కడ కూడా మీకు ఏదో ఎమ్మెల్యే సీటు లేకపోతే మీకు కమ్మలతోటి ఏదో గొడవ ఉందనో మీ కాపులతో ఏదో గొడవ ఉందనో దీన్ని చెడగొట్టకండి ఇది రాష్ట్ర భవిష్యత్తు ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఇది న్యాయం జరగాలంటే ఖచ్చితంగా వీరిద్దరూ కలిసి వెళ్తే మంచిది జరగనివ్వండి మంచి జరగనివ్వండి అని పెళ్ళి పెద్దలా మనం ఉండే అక్కడ దాని అటు ఇటు సరిదిద్దాలి తప్ప ఎవరన్నో మాట మనల్ని అన్నా తప్పేం లేదండి నేనేమంటానంటే కళ్యాణ్ దిలీప్ గారు లాంటి జనసేన నాయకులకి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని మీరు అలాగ ఓన్ చేసుకుంటారు మీరేటి ఇతర కులస్థులైన మాలాంటి వాళ్ళమే ఆయన ఓన్ చేసుకుంటాం ఆయన మీద మీకు చాలా అభిమానం ఉంటుంది కానీ మీరు ఎదురు పెట్టేటప్పుడు ఎస్సీ బీసీ మైనారిటీల నుంచి ఉన్న యువనాయకులు ముందు పెట్టండి మీరు వెనకొండండి ఒడ్డించేవాడు మనవాడు అయితే కడబంతులను వస్తుంది కదా మన నాయకుడిని ఇతర కులాలకు దగ్గర చేయండి మా నాయకుడు మా నాయకుడు మా నాయకుడు అని మనం అనుకున్నాం అనుకోండి మన కులానికి పరిమితం అయిపోతాడు ఆయన అంబేద్కర్ గారిని అలాగే చేశారు మా నాయకుడు మా నాయకుడు అంటే వల్ల వాళ్ళ నాయకుడు అట మనం గౌరవించక్కర్లేదు అటని వదిలేశారు ఎలాగంటే కాని చేస్తారు ఇతర ఇతర కులాల్లోనే ఉన్నారు వ్యతిరేకించేవాళ్ళు కాదంటలే కానీ ఎక్కువ శాతం ఇది కూడా ఉంది అలాగే వంగవీటి రంగ గారిని కూడా మా నాయకుడు మా నాయకుడు అని ఒకనా ఒక కులానికి ఇది చేస్తాడు కనీసం పవన్ కళ్యాణ్ గారి మా ఓడు మా అని కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన ఆ యువ నాయకులు ఓన్ చేసుకుని పబ్లిక్గా మాట్లాడకుండా మనోడు మంచి నాయకుడు అన్ని కులాలకి మేలు చేస్తాడని అందరికీ దగ్గర చే అవసరం మీరు అనుకుంటండి తప్పలేదు వెనక్కుంటాడు పెళ్లి పెద్ద ఎప్పుడు వెనకే ఉంటాడు పెళ్లి పెద్ద గుర్తింపు కోరుకోడు మీరు వెనక్కుంటైనా పవన్ కళ్యాణ్ గారిని అన్ని కులాలకు ఇతర కులాలకు దగ్గర చేసి ఇతర కులాల్లో ఉన్న మంచి యువనాయకులు తీసుకొచ్చి వాళ్ళ పార్టీకి ముందు పెట్టి ముందుకు తీసుకెళ్ళండి ఎందుకంటే ఎవరో రాజశేఖర రెడ్డి గారు జననేత ఆయన కాపాడుకోవడానికి రెడ్లు ప్రాణాలు ఇవ్వడానికన్నా తీసేయడానికన్నా బోళ్ళంతమంది రెడ్లు ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం ఏం చేయడానికన్నా రెడీ అయిన కమ్మ కులస్తులు డేరెన్ డాషింగ్ కమ్మ కులస్తులు చాలామంది ఉన్నారు కానీ వారందరూ ఉండి కూడా ఆ నాయకుల్ని ఇతర కులాలకు దగ్గర చేసే బాధ్యత తీసుకున్నారు వాళ్ళు వెనక్కుండా వాళ్ళ గుర్తింపు లేకపోయినా పర్లే మన నాయకుడు ముందుంటే అందరికీ మేలు చేస్తాడు దాంతో కూడా మనకి మేలు జరుగుతుంది సొంతం వదిలేడు కదా బయట వాళ్ళకి మేలు చేసేవాడు సొంతం ఎందుకు వదిలేస్తాడు అనే ఉద్దేశంతో వెనక్కి తగ్గి నాయకుడిని ఇతర కులాలకు దగ్గర చేసే ప్రయత్నం చేయాలి అలా చేస్తేనే ఆ పార్టీ ముందుకు తప్ప మన మన డబ్బు మనమే కొట్టుకుంటే ఏమొస్తుందండి మన నాయకుడిని మనమే డబ్బు కొడుకుంటే ఏమొస్తుంది మేము కూడా ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని పొగడలేదు పవన్ కళ్యాణ్ గారిని ఇతర కులాలకు దగ్గర చేసాం ఇతర కులాల్లో ఆయన్ని ఎందుకో ఓటేయాలి వేయాలి పవన్ కళ్యాణ్ గారికి ఆ ఎందుకు ఓటేయాలని కారణాలు చూపించాం వీలైతే మీరు కూడా అలాగే చేయండి లేకపోతే సైలెంట్గా ఉండండి మన వల్ల పార్టీకి లాభం లేకపోవడం పర్లే నష్టం మాత్రం జరగకుండా చూసుకోండి మేమైతే అదే స్ట్రాటజీ మాది మేము ఎప్పటికి ఇంకా పార్టీ కోసం మేము కండు వేసుకుంటాం మాకు పార్టీలు ఏమన్నా ఇచ్చి చూడండి లేకపోతే మాకు ఏదైనా హామీ ఇవ్వండి అవన్నీ ఎందుకు లేదు ఏమో ఒకవేళ మాటల వల్ల ఎప్పుడన్నా మేమైనా పొరపాటు మాట్లాడితే ఎక్కడన్నా ఏదైనా జరగవచ్చు దళితుల మీద దాడి జరగవచ్చు అక్కడ ఎవరో ఉండొచ్చు మేము వెళ్ళి వ్యతిరేకించవచ్చు అది పార్టీ మీద పడకూడదు పార్టీ మీద మా వాళ్ళ చెడ్డ పేరు రాకూడదు అందుకనే మేము ఆగేము అందుకని మేము ఆయన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాం ముందుకి వీలైతే మీరు కూడా అలా చేయండి అదే కరెక్ట్ రాజకీయం కూడా